నాలుగు ఉన్నాయి. అరే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? నాట్ ఓన్లీ గర్ల్స్, మీ ఫేవరెట్ ఇండస్ట్రీలో ఎవరైనా, ఈవెన్ మేల్ అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, వాళ్ళకి రోజు ఇస్తే నేను కూడా పాగల అనుకుంటున్నాను. సరే హీరోయిన్స్ చెప్పండి, డెడికేషన్ నేమ్సే కదా. మీ పేరు? ఫస్ట్ మీ కేస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమ్య. నెక్స్ట్ రమ్య కేస్. రోజున ఆర్డర్లు వచ్చింది అమ్మా. గాయత్రి. గాయత్రి అక్కకి సరే, అంటే అంటే బేసిక్ గా మా స్కూలే, మా సీనియర్, సో చిన్నప్పటి నుంచి అలా పిలవాలి. గాయత్రి సారీ అలా అనకూడదు కదా. సో బేసిక్ నాకు చిన్నప్పటి నుంచి అలా పిలవడం అలవాటు, అక్కడ స్కూల్లో సీనియర్ కాబట్టి అదే అక్కకే. చెల్లె ఎవరు లేరా ఇక్కడ? మీరు గోపి గారు ఇచ్చారు కదా మీకు రోజు, ఆయనకి ఇవ్వరా? ఫిక్స్ పాగల్. సో ప్లీజ్. అందరికి నమస్కారం. సారీ కొంచెం వాయిస్ బాగాలేదు, కోల్డ్ వచ్చిండే, 3 డేస్ కరోనా కాదు, జస్ట్ కోల్డ్ వచ్చింది. సో బేసిక్గా నిన్న నాకు మధ్యాహ్నం ఇప్పుడు నిన్న నేను రాజా విక్రమార్క మూవీ 12th రిలీజ్ అవుతుంది. ప్రతిసారి నాకు మూవీ రిలీజ్ అప్పుడు మెయిన్ టెన్షన్ షూటింగ్ అదంతా కాదు, ప్రమోషన్ టైంలో ఆడియో ఫంక్షన్కి గెస్ట్ని పిలవడం, నాకేం పెద్ద పరిచయాలు ఉండవు, మెసేజ్ పెట్టడానికి మోమాటంగా ఉంటుంది, నెంబర్ తీసుకొని ఎవరో తెలీదు, సేమ్ అదే ఫేస్ నిన్న మళ్ళీ 12th రిలీజ్ కాబట్టి గోత్రూ అవుతున్నా, స్టార్కి ట్రై చేస్తున్నాము, అవుతుందో లేదో, వర్కౌట్ అవుతే అడగడానికి మోమాటం, అడ్వాంటేజ్ తీసుకుంటున్నామా ఏంటి అని ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు పెద్ద మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఓపెన్ అంటే ఏదో ఆడియో ఫంక్షన్ అది ఇది అని ఉంది, నేను పెట్టాల్సిన మెసేజ్ నాకు వచ్చింది ఏంటి అని చెప్పి చూసా. చూస్తే అభినవ్ మెసేజ్ ఉంది, అభినవ్ నెంబర్ కూడా లేదు యాక్చువల్లీ నా దగ్గర అప్పుడు, దిస్ ఇస్ అభినవ్ అని కొంచెం ఏది సెంటిమెంటల్గా ఒక మెసేజ్ పెట్టాడు, వీ నీడ్ సపోర్ట్ అది ఇది అని. అంటే బ్రదర్ కూడా సేమ్ మన పరిస్థితుల్లోనే ఉన్నట్టున్నాడు, ఐ కెన్ టోటలీ ఫీల్ యూ అనుకొని తర్వాత అయ్యో ఇంత మెసేజ్ వేరని కాల్ చేశా. కాల్ చేసి సరే రేపు షూటింగ్ ఉంది బట్ ఎప్పటి వరకు అవుద్దో తెలియదు, మ్యాక్సిమం 6 వరకు అన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే షూట్ ఉంది, బట్ ఏదో ఒక టైంలో ఒక 1/2 అవర్ ఈవినింగ్ టైంలో రాగలుగుతాను, మరి ఓకేనా అని అడిగాను, ఓకే అన్నారు, సో వచ్చాను అంతే. బేసిక్గా అలా జరిగింది నేను ఇక్కడికి రావడం. నేను అదే టైంలో ఆలోచిస్తున్న మెసేజ్ నాకు రావడం, నేను ఫోన్ చేసి నేను వస్తున్నాను. యాక్చువల్లీ ఈ గుడ్ విల్తో ఇంకెవరన్నా నా సినిమాకి వస్తే బాగుంది. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇందాక నుంచి ఇక్కడ కూర్చొని ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. ధ్రువన్ గారు చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు, అండ్ డిఓపి వర్క్ చాలా బాగుంది. ఐ థింక్ డెబ్యూ ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారు, అండ్ బేసికలీ మూవీ ఏ మూవీ అయినా ఒక ప్రొడ్యూసర్ దొరకడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్. మనకి ఎంత టాలెంట్స్ ఉన్నా ఏమున్నా ప్రొడ్యూసర్ మన మీద ఇన్వెస్ట్ చేసినప్పుడే మనకు ఫస్ట్ సక్సెస్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒకరు నమ్మి మనకు డబ్బులు పెడుతున్నారు కాబట్టి. అలా ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ రావడం ఇండస్ట్రీకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ రియలీ అప్రిషియేట్ రాజారెడ్డి గారు. అండ్ డైరెక్టర్ నందన్ గారు, ఆల్ ది బెస్ట్ సార్, మూవీ బ్లాక్ బస్టర్ మీకు చాలా మంచి పేరే, ఇంకా పెద్ద మూవీస్ చేయాలి. అండ్ హీరోయిన్ రమ్య, తను మా వనస్థలిపురమే అంట. జనరలీ హీరోయిన్స్ అంటే ఎక్కడో ఢిల్లీ నుంచో బాంబే నుంచో అలా వస్తూ ఉంటారు, సో పక్కన కూడా ఏ ఢిల్లీయో బాంబే అనుకున్నా, తర్వాత మీరు వనస్థలిపురం అంట కదా అనింది, ఇదేంటి హీరోయిన్ అంటే అక్కడ ఎక్కడి నుంచి రావాలి, మా ఇంటి పక్క నుంచి వచ్చింది ఏంటి అన్నట్టుంది. సో వనస్థలిపురం జనరలీ అసలు అది హైదరాబాద్ అంటేనే మా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు నన్ను, ఎప్పుడు మీరు విజయవాడ రా అంటుంటారు. సో మా ఏరియా నుంచి వచ్చావు కాబట్టి సో స్పెషల్ వాడ్ నాకు. సో హోప్ నువ్వు కూడా చాలా మంచి సక్సెస్ అయ్యి మన వనస్థలిపురం పరువు నిలబెట్టాలి. అండ్ గాయత్రి అక్కస్, హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ రెస్ట్ అందరికీ, వేణుగారు, నరేష్ గారు, అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అభినవ్, బేసిక్గా
మాకు పిల్లార సాంగ్ బాగా హిట్ అయినప్పుడే అదే ఇయర్లో ఉండిపోరాదే కూడా హిట్ అయింది. సో హిట్ సాంగ్స్లో ఎప్పుడు ఈ టూ సాంగ్స్ ఉండేవి ఆ ఇయర్లో. అండ్ ఒక ఈ టూ సాంగ్స్కి మంచి కాంపిటీషన్ ఉండేది అప్పుడు. సో మంచి ఆ పిల్లరా ఉండిపోరాదే టైంలో సాంగ్ ఎక్కువసార్లు చూడడం అది ఆ మెమరీ చాలా ఎక్కువ ఉండింది నాకు. బట్ దెన్ దట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్ నిన్న అలా మెసేజ్ పెట్టి కనిపించడం. ఐ కుడ్ రియలీ అంటే నాకు ఐ కుడ్ సీ మై సెల్ఫ్. ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ బ్రదర్. మూవీ ఈ మూవీ అనే కాదు అన్ని మూవీస్ నువ్వు చేసే అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలి. యూ షుడ్ బికమ్ అండ్ రైటింగ్ డైరెక్షన్ అది ఇది అన్నారు. ఈ మధ్య చాలామంది కొంతమంది చాలామంది కాదు కొంతమంది యాక్టర్స్ కొత్తగా వస్తున్న మా నా జనరేషన్ యాక్టర్స్ అందరు ఇలా అన్ని చేస్తున్నారు నాకేమి అయ్యేమి రావు అందుకే ఏం చేయాలి తెలియక టెన్షన్ వచ్చి జిమ్కి వెళ్తా ఉంటా కండలు పెరుగుతుంటాయి అంతే. అయ్యో మనకి ఏం రా షూటింగ్ అయిపోయాక వాళ్ళు రాస్తారు అవన్నీ చేస్తారు మనం ఏం చేయాలని జిమ్కి వెళ్తాను అంతే. సో ఐ రియలీ విష్ ది టీమ్ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 29th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్.